వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. పటాన్చెరు మండలం చిన్న కంచర్ల గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి కంచర్ల లక్ష్మణ్ ప్రసాద్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్న కంచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చిన్న కంచర్ల గ్రామంలో ఎన్నికల్లో జనరల్ వచ్చినందుకు గాను కంచర్ల లక్ష్మణ్ ప్రసాద్ యాదవ్ సర్పంచ్ గా బరిలో ఉన్నారు. ఉంగరం గుర్తు మీద లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, మా నాన్నగారి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాల నుండి సర్పంచ్ గా ఉంటూ ఈ గ్రామానికి సేవ చేస్తున్నాము. ఇప్పుడు మా ఇంటి పేరు కంజర్లా అని పెట్టుకున్నాము. వాటర్ సమస్య ఉంది, ఇది క్లియర్ చేస్తామని 1978లో ఈ ఊరిలో కరెంటు రావడానికి కారణమే మేము. నాన్నగారు గ్రామానికి చాలా సేవ చేశారు. ఇక్కడ అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా సర్పంచ్ గా గెలిపిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఊరికి మా నాన్నగారు ఎంతో సేవ చేశారు. దాదాపు పింఛన్లు కానీ, భూముల విషయంలో కానీ, రైతాంగ విషయం కానీ, చెక్ డ్యాములు కానీ అయితే ఏదున్నా కానీ ఎప్పటికైనా ఎల్లవేళలా పేదలకు అందుబాటులో ఏదైనా గ్రామానికి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ పోనీయకుండా మొత్తం మా నాన్నగారు ఉన్న రోజులు బాగా ఇది మళ్ళీ ప్రజలను కోరుకుంటారు కాబట్టి మళ్ళీ నేను ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా ఎల్లవేళలో వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా వాళ్ళకి పని చేసి పెట్టామంట. 95% రైతాంగానికి కాళేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు, ఫస్ట్ నీళ్లు రైతాంగానికి చాలా ఇబ్బంది ఉండేది. తర్వాత సింగిల్ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తానికి 100 ఇళ్ళు 5 ఏళ్ళ లోపల డబుల్ బెడ్రూమ్ మొత్తం ఊరికంతా చేసి పెడతాను. ఇంకొకటి వాటర్ లేదు, వాటర్ సరిగ్గా ఉంటే మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. మా ఊరి మీద 300 ఎకరాలు వరి 2 పంటలు వంటి అంతా ఇది ఉన్నది మొత్తం మాకు. కాబట్టి వాటర్ లేదు కాబట్టి మిషన్ కాకతే కానీ ఏదైనా కానీ ఇంతవరకు పని సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా మొత్తం అంతా చెరువులు గీరువులు అంతా క్లియర్ చేసి వాటర్ స్టోరేజ్ నర్సాపూర్ చెరువుకి వెళ్ళి పెద్ద చెరువు ఉంది కదా ఆడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు మొత్తం 30 నెలల విలేజ్ స్టార్ట్ కాగానే అక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం మీద 3 యాక్చువల్గా మాకు ఏముందంటే రైతులకు వేరే ఏం లేదు. అసలు ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకున్న పొలాలు 2 పంటలు పండించుకుంటే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు తెనుగోలు కానీ మీతోలు చాకలోలు కానీ మంగళోలు కానీ ఎవరు వడ్రోలు వడ్రంగిలు వీళ్ళంత కమ్మరోళ్ళు అందరికి పని నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది. యువతకు జాబ్ విషయంలో గిట్ట మ్యాక్సిమం మా ఊరు వరకు నీళ్ళు ఉన్నాయనుకో మా యువతకు వీళ్ళకి పంట పొలాలకి సరిపోతారు. అసలు సిటీ పోయి అక్కడిక్కడ కాకుండా ఇండియన్ జాబ్ 2 పంటలకు సరిపడా నీళ్ళు ఫెసిలిటీ చేస్తే వాళ్ళు ఇక్కడ పోరు వాళ్ళు. అసలు ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు సీఎంఎస్ స్కీమ్లో 15 మందికి వచ్చింది. 15 మందికి అందరు అన్ని కులాలకు ఇప్పించింది, 95 ఇప్పించింది. ఈరోజు ఎలక్షన్ కన్వీన్సింగ్ ఏదైతే చేస్తున్నామో మేము సదుద్దేశంతో వచ్చాము. ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనే కోరిక. మేమే కాదు, మా ఫాదర్ కానివ్వండి, అదేవిధంగా మా గ్రాండ్ ఫాదర్ మా తాతగారు కంజర్ల ఎల్ఏ యాదవ్ గారు. మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మా ఇంటి పేరే కంజర్ల. మా బ్రదర్స్ కానీ మా కజిన్స్ కానీ చాలామంది ఈరోజు యుఎస్లో ఉన్నారు. యుఎస్లో ఉన్నా కానీ అక్కడ కంజర్ల అని చెప్పి పేరు పెట్టుకున్నాం. మన ఊరు చిన్నదని చెప్పి ఇందాక మా బ్రదర్ చెప్పారు, చిన్న ఊరైనా కానీ ఈరోజు అమెరికాలో కూడా మరి మన ఊరు పేరు మారుమోగుతుందంటే మీరు ఒకటి ఆలోచించాలా. మా ఫ్యామిలీ వల్ల ఈరోజు ఊరికి మంచి జరిగింది కానీ ఏ రోజు చెడు జరగలేదు. వాళ్ళకు మంచి అయినా చెడైనా అందుబాటులో ఉన్నాం మేము ఫ్యామిలీ అందరం, మేము అన్నదమ్ములం కానివ్వండి, అదేవిధంగా మా చిన్నాన్నలు పెద్దనాన్నలు వీళ్ళందరూ. మీకు తెలుసు ఈ ఊర్లో కరెంట్ రావడానికి కారణం కూడా మేమే. ఎలక్ట్రిసిటీ ఆ రోజు 78లో మా చిన్నాన్న మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎలక్ట్రిసిటీ శాంక్షన్ చేసి మన ఊరికి వచ్చింది. తర్వాతనే ఈ ఊరు నుంచి చుట్టుపక్కల ఊర్లలో కూడా పోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు ఈ ఊర్లో జరిగినాయో ప్రస్తుతానికి జరుగుతున్నాయో ఇవన్నీ మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత మా వదిన గారు మా అన్నగారు వీళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన ఈ కార్యక్రమాలు తప్పితే తర్వాత ఎవరు వచ్చినా ఏమీ చేయలేదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మా అన్నగారు గెలిస్తే తప్పకుండా ఈ ఊరికి మంచి జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఊరి వారి యొక్క సహకారం మాకుంటుంది, మా యొక్క సహకారం వాళ్ళకు ఉంటుంది. ఓటమి గెలుపు అనేది ప్రతి చోట ఉంటుంది, కానీ ఈరోజు నేను ప్రొద్దున్న తిరుగుతున్నాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారని చెప్పేసి. అదేంటంటే మేము గెలవడం అంటే మా నాన్నగారు గెలిపించినట్టే. మా నాన్నగారి యొక్క సేవలు ఈరోజు కూడా ఊరిలో గుర్తిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. రానున్న రోజుల్లో ఏదైతే సోమవారం నాడు ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ గెలుపు మాదే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గుర్తు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.